హాయ్ అండి, వెల్కమ్ టు గార్నిష్ బౌల్. నేను లక్ష్మీ తానజీ. ఈరోజు నేను చేయబే రెసిపీ డల్మా. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్లే ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక కప్పు కందిపప్పు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 కప్పు పొటల్స్, 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు, 1 బౌల్ వంకాయ ముక్కలు, 1 బౌల్ బంగాళదుంప ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, టొమాటో పీసెస్ 1 కప్పు, క్యారెట్ పీసెస్ 1 కప్పు, బీన్స్ 1 కప్పు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ కందిపప్పు, శనగపప్పు చూపించాను కదండి, అవి రెండు కడిగి 1/2 అవర్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. ఇదిగోండి, ఇవి ఫస్ట్ కుక్కర్లో వేసేయండి. నెక్స్ట్ టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, బీన్స్, వంకాయలు, గుమ్మడికాయ ముక్కలండి, బంగాళదుంపలు 1 బౌల్ వేసానండి. ఇవి కూడా పైన తొక్క తీయలేదు, నన్ను తొక్క తీయకుండా వేసుకుంటేనే డల్మాకి చాలా బాగుంటుందండి. సో అలాగే వేయండి. ఇవి పొటల్స్ అండి, ఇవి అన్ని చోట్ల దొరకవు. ఒకవేళ మీకు కానీ దొరకకపోతే ఇవి స్కిప్ చేయించండి, ప్రాబ్లం ఏం లేదు. పసుపు, ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. చూడండి, ముక్కలన్నీ మునిగే వరకు ఇలా వాటర్ యాడ్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుదామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసామండి, కుక్కర్ పెట్టాము. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు కుక్ చేయనిద్దామండి. వెజిటేబుల్స్ ఎక్కువ కుక్ అవనివ్వద్దండి, ఎందుకంటే ఎక్కువ వెజిటేబుల్స్ కుక్ అయిపోయింటే దాని టెక్స్చర్ పాడైపోతుంది. దీన్ని అలాగ కుక్ అవనివ్వడానికి ఉండనిద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనం డల్మాకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. 10-12 మిరియాలు అండి, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందాక నేను మసాలా ఏదైతే చూపించానో అది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ దాల్చిన యాడ్ చేయండి, పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ ఇప్పుడు లో ఫ్లేమ్లో అలాగా ఫ్రై అవనిద్దామండి, బాగా రోస్ట్ అవ్వాలి. డల్మా గురించి చెప్పాలంటే ఇది ఒరిస్సాలో ఫేమస్ డిష్ అండి. ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గురించి మీరు వినే ఉంటారండి. చప్పన్ భోగ్ అంటారు, అంటే 56 రకాల వంటలతోటి నైవేద్యం పెడతారండి జగన్నాథ స్వామికి. అందులో ఈ డల్మా ఒకటండి. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చిన తర్వాత దీన్ని పౌడర్ చేయాలండి. డల్మాకి ఫ్లేవర్ ఇస్తుంది ఈ మసాలా అండి. మీరు ఇది ఒకసారి చేసేసుకోవచ్చు అండి. చేసుకుని మీరు ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఎప్పుడు డల్మా చేసుకున్నా ఇది వాడచ్చు. ఇది ఇది చల్లారిపోయిందండి, 1-5 నిమిషాలు పక్కన పెట్టాం కదా, ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సీలో, మిక్సీ జార్లో వేసుకుందండి. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. అయిపోయిందండి, పౌడర్ అయిపోయింది. ఇప్పుడు చూద్దామండి పప్పు ఉడికిందో లేదో. ఎందుకంటే 2 విజిల్స్ తర్వాత ఇలా అవుతుందండి పప్పు.
స్టవ్ ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మనం ఇందాక ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మసాలా పౌడర్ అదండి ఇది, దాన్ని యాడ్ చేద్దాం. 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పప్పుని బాయిల్ అవనిద్దాం. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకుందాం. ఇదిగోండి పప్పు బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 4-5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు తాలింపు రెడీ చేద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి యాడ్ చేద్దామండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మిగతా వేస్తాం. నెయ్యి హీట్ అయిందండి, ఫస్ట్ ఆవాలు, మెంతులు, నల్ల జీలకర్ర, సోంపు అన్ని కలిపి ఫ్రై చేద్దాం. లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేద్దాం. నెయ్యితో తాలింపు పెడితే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. దీనికి ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి పప్పులో వేసేస్తున్నాను. డల్మా అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకున్నాము. డిష్ అవుట్ చేసుకున్నామండి, డల్మా రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో కానీ పూరితో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి.